పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలు ఉన్న చేవెల్ల రాయనగర్ రెండు కాన్స్టిట్యూన్సీలు ఉన్న 84 గ్రామస్తులు ఈ సంతోషం చూస్తుంటే అసలు ఏ పండుగ రోజు ఇంత సంతోషమైన ఇంత సంబరాలు చేసే పండుగ కాదు. ఎందుకంటే మూడు దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్నాం. 96లో పెట్టిన ట్రిపుల్1 GO అప్పటికెళ్ళి ప్రతి గ్రామస్తులు బాధపడుతుంది. హైదరాబాద్ నగరం అంత డెవలప్ అవుతుంది, మేము ఇక్కడ వెనుకబడి ఉన్నాం అని చెప్పి నిజంగా వాళ్ళు చేసిన తప్పేంటి, వాళ్ళకి ఉన్న ప్రాబ్లం అంతా ఈ గ్రామాలలో ఉంది. అందుకే అప్పుడు ఆ రోజు రాత్రి అనైతికంగా పెట్టిన జీవోను అది ఎట్లా తేయాలని చెప్పి అప్పుడు అన్నప్పుడు కేసీఆర్ గారు వచ్చినప్పుడు అండి, ఎలక్షన్లు వచ్చినప్పుడు వినండి ఎలా చెప్పారు కేసీఆర్ గారు. మాట చెప్పిండ్రు, చేసిండ్రు, కేసీఆర్ గారు మాట బట్టి మన నిజంగా చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ అందరూ నన్ను గెలిపించిండ్రు. యాదన్న కూడా అదే కండిషన్ల పార్టీ జాయిన్ అయ్యి మీ ఇద్దరం కలిసి ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది కేసీఆర్ గారు ఎలా ఎత్తేద్దామని చెప్పి. దాని విధి విధానాల గురించి డిలే అయిపోయింది. లాస్ట్ టైం అయితే 69 GO తీసుకొచ్చినప్పుడు ఏమన్నారంటే ఎలా చేద్దామన్నది టాపిక్ వచ్చింది. అప్పటికే వచ్చి నిన్న కేబినెట్ ఆమోదించింది. ఆమోదించినది నిజంగా కేబినెట్ మంత్రులందరికీ, కేసీఆర్ గారికి, చేవెళ్ళ పార్లమెంట్ పరిస్థితి పక్షాల కృతజ్ఞత ధన్యవాదాలు చెప్తున్నారు. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు HMDA విధి విధానాలు ఏదైతే హైదరాబాద్లో మిగతా దగ్గర ఇట్లా వర్తిస్తున్నాయో అదే విధి విధానాలు ఇక్కడ వర్తిస్తాయి. దాంతో మొత్తం క్లారిటీ వచ్చింది. నేను ఇప్పుడు HMDA కమిషనర్ గారితో మాట్లాడిన ఏమి ఎట్లా దానికి దీనికి డిఫరెన్స్ ఏంది. సో ఇది ఫైనల్ అనమాట. ఇంతవరకు ఎవరో పత్రికా మిత్రులు అడిగిండు ఏమి చేంజెస్ రావచ్చు, ఏమి చేంజెస్ లేవు. ఆ విధి విధానాలు ఏవి అక్కడ ఉన్నాయో అవే ఇక్కడ వర్తిస్తాయి. ఇక్కడికి వచ్చే ఆదాయం, ఇక్కడికి వచ్చే రెవెన్యూ HMDA క్లియరెన్స్ వచ్చినాక అది 100% ఇక్కడే స్పెండ్ చేయాలంటు. ఇవాళ శంకర్పల్లి నుండి చేవెళ్ళకు 200 ఫీట్ రోడ్ వేద్దామన్నా కూడా, ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేయాలన్నా కూడా 100% ఆ డబ్బులు ఇక్కడే వాడతాం. సో ఇన్నాళ్ళు ఏదైతే అభివృద్ధి కాలేదో, దాన్ని నోచుకోలేదో 84 గ్రామస్తులు, ఇప్పటికెళ్ళి రాబోయే రోజుల్లో మినీ హైదరాబాద్ ఇక్కడ డెవలప్ కాబోతుంది. ఎక్కడ ఎక్కడ నుంచి హైదరాబాద్ ఎక్కడ దానికి వచ్చి ఆగిందో అక్కడికెళ్ళి ఇంకా రాబోయే రోజుల్లో అంటే 100,000 ఎకరాలు ఉన్న ఈ TOO ఎఫెక్ట్ 100% రాబోయే 5 ఇయర్స్లో ఆ డెవలప్మెంట్ చూస్తే మీరు నమ్మరు. అంటే ఒక 3 దశాబ్దాలుగా బాధలు పడుతుంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ ముందే చెప్పారు రాబోయే రోజుల్లో ఇక్కడ ఇది మినీ హైదరాబాద్ అవుతుందని చెప్పి. అంటే ఆయనే మున్సిపల్ అడ్మిన్ మినిస్టర్, ఆయనే HMDA కన్సల్ట్ మినిస్టర్ కూడా 84 గ్రామాల మరి ఒకప్పుడు ఉమ్మడి చెవెళ్ళ నియోజకవర్గం, ఇప్పుడు రాజేంద్ర నగర్ చెవెళ్ళ ఇది కాబట్టి అప్పుడు ఉమ్మడి ఒకటే చెవెళ్ళ కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఆ 84 గ్రామాలకు ఇవాళ ఈ యొక్క TOO చేయడం వల్ల దాన్ని HMDA పనులకు తీసుకొచ్చి HMDA పనులలో ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో అవే గైడ్లైన్స్ ద్వారా మరి ఇవి కూడా వర్తించే విధంగా చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి 84 గ్రామాల రైతులు ప్రజలందరూ కూడా మరి ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వేరే పార్టీ అయినా కూడా మరి ఇలా రావడానికి ఇలా రంగారెడ్డి జిల్లాకు మరి గోదావరి జిల్లాలకు ఉస్మాన్ సాగర్ సినిమా సాగర్లు కూడా నింపినటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఉంది. మరి అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా పాలమూరు రంగారెడ్డి ఉస్మాన్ ద్వారా కూడా చేవెళ్ళ నియోజకవర్గానికి అందించిన సందర్భం ఉంది. మేము ఎంపీ గారి సహకారంతో ఎంపీ గారి సారథ్యం లోపల మరి పాలమూరు రంగారెడ్డి పథకానికి ఆ యొక్క ప్రాజెక్టును మరి చూసి రావడం జరిగింది. 14 కిలోమీటర్లు మేము కర్నాల్లో